హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి, నేను గులాబ్జామ్ తయారు చేస్తానండి. గులాబ్జామ్ అంటే నేను వీడియోలలో చూపించినాను, అయినా మళ్ళా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చూపిస్తానండి. గులాబ్జామ్ అంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎంటీఆర్ గులాబ్జామ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా కదండి, ఒక ప్యాకెట్ ఇంకా అవి ఎంత అయితే అంత ఒక ప్యాకెట్ గిన్నెలోకి పోసుకొని తగినన్ని నీళ్ళు అండి. నీళ్ళే పాలంట అదంట ఇదంట ఏమీ లేదు, ఓన్లీ నీళ్ళు మాత్రమే, నీళ్ళతో మాత్రమే కలుపుకోండి. చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి. చాలా బాగుంటుందండి గులాబ్జామ్. మనం నీట్గా చేసుకోవాలన్నమాట, తగినంత విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంత చిన్న చిన్నగా నీళ్ళు పోసుకొని మనకి అలా ముద్దల స్మూత్గా ఉండేలాగా అంత కలిపేసుకొని మన చేతికి నూనె అనుకొని దాన్ని ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ, వీలైతే ఒక అర్ధ గంట కానీ అలాగే ఒక సైడుకు పెట్టేస్తే పిండి నాడడం వల్ల మనం ఇట్లా గుండ్రంగా చేసినప్పుడు మళ్ళీ నూనెలో వేసినప్పుడు పరేలు పోవడము అది ఇచ్చుకోవడం అట్లాంటివి జరగవండి. మనం పిండి నాడడం వల్ల, పిండి నానుకోకుండా మనం వెంటనే కలిపిన వెంటనే చేసినామనుకో గులాబ్జాము అలా జరుగుతుందండి, సైడు పర్లు పోవడము అలా జరుగుతుందన్నమాట. పిండి మనం బాగా ఒక అర్ధ గంట సేపు 20 నిమిషాల సేపు సైడుకు పెట్టేసుకున్నామంటే అట్లా ఏం జరగదు. ఇది ఇట్లా స్టైల్లో ఉంటుంది అని గులాబ్జామ్ ఇట్లా ఉండలుగానే గుండ్రంగానే ఎందుకు చేయాలి, ఇట్లా కూడా చేసుకోవచ్చు కదా అని అలా చేసి చూపిస్తానండి. అంతే ఏం లేదు, ఇలా అన్నీ గులాబ్జాములన్నీ గుండ్రంగా అన్నీ చేసి పెట్టుకొని ఇప్పుడు చిన్న మంట మీదనే ఇవి ఈ విధంగా అయినాయండి. దాదాపు ఒక 30 దాకా అట్లా అయింది ఉంటాయి. ఈ చెమ్ముతో నీళ్ళు వేసినానండి నేను, చాలు ఈ చెమ్ము నిండా మనకి ఎసురుకు చాలు, ఒక చెమ్ము చాలు అనమాట. ఇదినే చిన్న, అదే చెప్తాను కదండి, చిన్న మంట మీదనే మనం ఈ పాకం వచ్చేలాగా పెట్టుకోవాలి. ఆ చక్కెర కూడా ఆ కప్పు నిండానే వేసినాను, ఇంకా చాలు మనకి స్వీటు సరిపోతుంది. చిన్న మంట మీదనే చిన్నగా తీగ పాకం వస్తే చాలండి, పెద్దగా ఏం రావాల్సిన పని లేదు. చిన్నగా తీగ పాకం వస్తే కనుక సరిపోతుంది. వచ్చింది కదా చిన్నగా తీగ పాకం, ఒక అర్ధ గంట సేపు అలాగే వదిలేయాలండి. వదిలేస్తే కనుక మనకి తీగలాగా తీగ పాకంలాగా వచ్చేస్తుంది, బాగుంటుందండి గులాబ్జామ్ ఇలా మనం తయారు చేసుకుంటే కనుక. ఇప్పుడు చిన్న మంట మీదనే నూనె కూడా, మనం ఫాస్ట్గా మంట పెట్టేసినాం అనుకో అది లోపల ఉడికిండదు, అట్నే ఉంటుంది అనమాట. మనం ఇలా చిన్న మంట మీదనే ఒక 5-6 గుండలు తీసుకొని ఇలాగంతా మనం ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు ఇలాగే కాలనిచ్చుకుంటే లోపల బాగుంటుందండి. మనం పెద్ద మంట మీద చేసినాం అనుకో లోపల కాళ్ళ తలనే పచ్చిగానే ఉంటుందన్నమాట. అందుకు చిన్న మంట మీదనే ఇలా చేసుకోవాలి. ఇలా గులాబ్జామ్ తయారు చేసినానండి, తినాలనిపించింది చేసుకున్నాను, మీకు కూడా వీడియో చేసి పెట్టినానండి. అంతే ఏం లేదు, గులాబ్జాములకి మనకేమి చేసుకొని వెళ్ళాలంటే పండగలే అవసరం లేదు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా చేసినాను గులాబ్జామ్, మీకు కూడా నేను వీడియోలాగా పెట్టినాను. ఇప్పుడు మనము నూనెలోకి వేసి తీసిన వెంటనే మనం పాకంలోకి వేయకూడదండి, వేసినామంటే మరీ పచ్చిగా అయిపోతాయి అన్నమాట. దానిలో కూడా ఒక 5 నిమిషాలు మనం అలానే వదిలేయాలి. అలానే వదిలేసిన తర్వాత అవి కొద్దిగా చల్లబడిన తర్వాత మనం ఆ తర్వాతనే మనం పాకంలోకి వేయాలి. పాకం అంటే ఊరికే తీగ పాకం వస్తే చాలండి, అది చల్లగయ్యేలోపు బాగా పాకం వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టేసినాను కదా అన్ని నూనెలో దేవేసిన తర్వాత, ఇప్పుడు మనం అట్లా చిన్నగా తీగ పాకం లాగా వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోనే వేసుకొని ఒక 10 నిమిషాలు మనం వదిలేసి తిన్నామంటే గులాబ్జామ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే అండి వీడియో, నచ్చిందే గులాబ్జామ్ వీడియో అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.